రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ అని మీటర్లు బిగించడంపై రైతుపై ఉన్న ప్రేమ తేడ తెల్లమైందని అలాగే గ్యాస్ ధర రెండింతలుగా పెంచి సబ్సిడీ ఇస్తామని చెప్పి సబ్సిడీ ఇవ్వలేదని రైతులకు మీటర్లు బిగించడం వల్ల కరెంట్ బిల్లులు వస్తాయని ఉచిత కరెంట్ అని రైతు మెడలో ఉరితాడుగా మీటర్లు బిగించడంపై జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తున్నామని జనసేన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరి రాయల్ వెల్లడించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కరెంట్ సమస్యలపై ఎస్పీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం జనసేన అధ్యక్షులు కే రాజేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కొమర్శెట్టి హరిరాయల్, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 22 విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 22 యొక్క సారాంశం ఏంటో అంటే రైతులు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించమని పెట్టారు. మీ మీటర్లు బిగించడం వల్ల రైతులకున్న సమస్య ఏమిటంటే ఒకసారి మీటర్లు బిగించిన తర్వాత కరెంటు బిల్లులు వస్తుంటాయి. కరెంటు బిల్లు ఒకసారి జనరేట్ అయిన తర్వాత ఈరోజు కట్టకపోయినా కానీ భవిష్యత్తులో కంపల్సరిగా రైతులు కట్టాలి. ఇప్పుడు ఏమో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఉచిత కరెంట్ అని చెప్పాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మోటార్లకు మీటర్లు బిగిస్తాడంట, ఉచిత కరెంట్ అంటున్నాడు. అంటే ఉచిత కరెంట్ అని చెప్తున్నాడు, రైతులు మోటార్లకు మీటర్లు బిగిస్తున్నాడు. ఈ ఉచిత మోటార్లకు ఉచిత కరెంట్ అయినప్పుడు ఈ మోటార్లకు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పెట్టి దాదాపు 6,000 కోట్ల రూపాయలు కావాలి. ఆ 6,000 కోట్ల రూపాయలు ధనం ఎవరి బస్సు మీది? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కదా. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాంచి కూల్చొని నుంచి మొదలు పెట్టాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ విధంగా దుర్వినియోగం చేయడం వల్ల రైతులకేమో నెత్తిన కంపల్సరీగా ఫస్ట్లో ఇప్పుడు గ్యాస్ కూడా ఇలాగే చేశారు. ముందు గ్యాస్ ఏం చెప్పారు, 1,000 రూపాయలు గ్యాస్ కట్టండి, 600 సబ్సిడీ చేస్తామని చెప్పారు. ఈ రోజుకి 1,000 రూపాయలు కట్టడమో సబ్సిడీ 0 రావడం లేదు. ఇలా ఇలాగే మెల్లగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకసారి నెత్తినేస్తే బాగుండదని ఫస్ట్ మోటార్లు బిగించి చిన్నగా రైతుల మీద ఉచ్చు బిగిస్తున్నారు. ఈ ఉచ్చు బిగించడం వల్ల రైతులకు ఏమవుతుందంటే రైతులు ఆల్రెడీ ఇత్తనాలు రేట్లు పెరిగాయి, ఎరువులు రేట్లు పెరిగాయి, అన్ని రైతులు బీసి ఆల్రెడీ అప్పులు కూరుకుపోతుంటే ఇప్పుడు మళ్ళీ కరెంటు బిల్లు తెచ్చి ఈ కరెంటు బిల్లు ఎత్తి నెత్తినేస్తున్నారు. దీనివల్ల రైతులు అప్పుల్లో కోరుకుపోయి ఆత్మహత్యలకు దారి తీస్తున్నారు. దీనివల్ల ఆత్మహత్యలు ఇంకా పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మాత్రము అధికారం రాకముందు మాత్రం మేము ఉచితంగా ఫ్రీగా మొత్తం అన్ని ఫ్రీగా ఇస్తాం కరెంట్ అని చెప్పాడు. కానీ ఈ రోజు మాత్రము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రైతులను పట్టి పీడిస్తున్నాడు, రైతు బాధ పోతూ అన్నాడు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే అప్పుల కోసం ఈ రాష్ట్రాన్ని ఒక అప్పులు రాష్ట్రం చేసిన మరో శ్రీలంక చేశాడు. దేనికి అంటే మన రాష్ట్రం యొక్క బడ్జెట్లో 3% వరకు మనం అప్పు తెచ్చుకోవాలి. యాజ్ పర్ రూల్స్ ప్రకారం జీడిపిలో 3% తెచ్చుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, కేంద్రం చెప్పినట్టు, వాళ్ళు చేసిన రిఫార్మ్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ ఒప్పుకుంటే మోడీ చెప్పినట్టు ఇప్పుడు మోడీ ఏం చెప్తున్నారంటే నాకు 3% కన్నా 1.5% ఎక్కువ కావాలని చెప్తే ఏం చేయాలా, రైతులు మీటర్లు దిగి ఒక 1.5% కావాలా, ఏం చేయాలా, విద్యా వ్యవస్థలు పెంచు చేయి, ఒక 1.5% కావాలా, నువ్వేం చేయాలా, మా మున్సిపల్ రిఫార్మ్స్ చేయి, మున్సిపల్ హౌస్ ట్యాక్స్ పెంచు, అలాగే వన్ నేషన్ కడతా, ఇలా వాళ్ళు చెప్పినట్టు చెప్పి తానా అంటే తందా అంటాడు. మోడీకి ఒక బంటు లాగా పనిచేస్తున్నాడు. మెడలు వంచుతా అని చెప్పాడు. ఈరోజు రైతులను ఈ మాది రైతులు మన మీద రాష్ట్రానికి మంచిది కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇన్ని రకాలుగా వేధిస్తున్నాడు, రైతులు అన్ని రకాలుగా పట్టిపిడిస్తున్నాడు. ఇత్తనాలు లేవు, ఎరువులు లేవు, కొనుగోలు లేదు, ఏ విధంగా ఈ మీటర్లు బిగించి రైతులు మెడలు ఉరితాలు బిగిస్తున్నాడు. ఉచితం అంటున్నాడు, ఉచితం లేదు తీసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు ఉచితం అంటాడు, నెక్స్ట్ బిల్లు వేస్తాడు, తర్వాత దిగిపోతాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే అన్ని వ్యవస్థలు, రైతాంగ వ్యవస్థలు, విద్యా వ్యవస్థలు, ప్రతి ఒక్క వ్యవస్థను సరే నాశనం చేసి అప్పులు కుప్ప చేసి మరో శ్రీలంకను జగన్మోహన్ రెడ్డి ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రిక్ మీడియాకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇక్కడికి వచ్చిన జనసేన నేతలకు, ఆ జనసేన నాయకులకు ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదములు. మేము నిన్న విద్యుత్ కడప జిల్లా విద్యుత్ శాఖ వారికి, ఎస్సీ గారికి జనసేన పార్టీ తరఫున లెటర్ ఇచ్చినాము. మేము ఇక్కడ అందరం వెళ్ళి ఏం లెటర్ ఇచ్చినాము అంటే మోటార్లకు విద్యుత్ మీటర్లు తీస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది జీవో జారీ చేస్తుంది. దాని మీద జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది మీటర్లకు తగ్గించడం వల్ల ఆ రైతులకు ఉరితాడు కాదు, వాళ్ళు రైతులనే సమాధి చేస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నేను జనసేన పార్టీ తరఫున సిద్ధమని డిమాండ్ చేస్తున్నాను. ఆ చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పరంపరంగా కొనసాగిస్తున్నాడు. ఎక్కడైనా నాయన పరంపరంగా కొనసాగిస్తారు, కానీ చంద్రబాబు ఇంతకుముందు ప్రభుత్వంలో మీటర్లు పెట్టించి ఎలా రైతులను దెబ్బ కొట్టాడో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అడుగుజాడల్లో వెళ్తున్నాడు, రైతులను దెబ్బ కొడుతున్నాడు. దయచేసి జనసేన పార్టీ డిమాండ్ చేసిన ఒకటి, రైతులు మీటర్లు పెట్టొద్దండి. సబ్సిడీ చేస్తామని, సబ్సిడీ ఎలా చేస్తారు మీరు గ్యాస్ సబ్సిడీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇప్పుడు గ్యాస్ 1,000 రూపాయలు తీసుకుంటున్నారు, 1,000 రూపాయలు సబ్సిడీ అమలు పడుతుందా పడలేదు. రేపు రైతుల పరిస్థితి కూడా అదే, రేపు పాఠశాల పుస్తకాలలో కాలేదు రైతులు అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి తీర్చాలి. మీరు ఇలా చేసే కోసం రైతు అనేది ఉండదు. మనం పూర్తి చేయాలని పరిస్థితి లేకుండా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాము.
ఎట్టి పరిస్థితుల్లో రైతులు మీటర్ పెట్టొద్దని ఇలా పెట్టి చేస్తే మేము కడప జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో మేము నిరాదరణ చేస్తామని మేము చెప్తాము, డిమాండ్ చేస్తున్నాము. అలాగనే ఆ పత్తికి కానీ ఆ పశువుకు కానీ కడప జిల్లాలో ఎక్కడా దానికి కొను ముందే నిల్వ చేసడానికి గోడౌన్లు లేవు. దాన్ని మీరు చర్య తీసుకోవాల్సి మేము కోరుకుంటున్నాం. ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనేది ఒక పెట్టి ఆ క్వింటాకు 6800 ఇస్తాను. క్వింటాకు 6800 కాదు, 15 ఇవ్వాలని నేను రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతున్నాను, వ్యవసాయ మంత్రికి డిమాండ్ చేస్తున్నాను. కడప జిల్లాలో నా సిద్ధవట మండలంలో ఈ నిల్వ చేసుకోవడానికి షోరూమ్స్ చేయాలని నేను అనుకుంటున్నాను. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఆ జగన్ పవన్ కళ్యాణ్ గారు మానేసింది కూడా ఏంటంటే ప్రతి మండలం కొడుకు స్టోరేజ్లు ఏర్పాటు చేస్తామన్నాడు. దాని లేకుంటే మీరు చేయకుండా జనసేన పార్టీ 2024 అధికారం చేస్తుంది, ఇలాంటి పద్ధతులు చేస్తుంది. ఆ రైత రాదని అంటున్నారు, మీరు రైతులను ద్రోహం చేస్తున్నారు. జనసేన పార్టీ అధికారానికి వస్తే రైతులు దళాలు లేకుండా రైతులు అమ్ముకునేటట్టుగా పవన్ కళ్యాణ్ రూల్ చేసి జీవ పాస్ చేస్తారని నేను జనసేన పార్టీ కోరుకుంటున్నాను. అలాగే సిద్ధవడం సమస్యలు కూడా ఎస్సీ గారికి తెలియజేస్తున్నాము. జెడ్పీ స్కూల్లో ఎలాగంటే ఎస్సీ కాలనీలకు సరిగ్గా మీటర్లు లేవు, ఆ వైరింగ్ లేదు. ఆ నేనంతా స్కూల్లో గ్రామ పాలనలో ఆకలి మీద కూడా వైరింగ్ అసలే లేదు.